ఆదిపురు సినిమా చూసి నాగబాబు గారు ఈ సినిమాపై ఎంతగానో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు నాగబాబు గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది ఒక హీరోగా డైరెక్టర్గా నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఇప్పుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్నగా ఒక అధినేతగా కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్క అడుగు జాడల్ని కూడా వెతికి తీస్తూ ఉంటాడు నాగబాబు గారు మరి అంతటి గొప్ప వ్యక్తి ఇప్పుడు మాత్రం ప్రభాస్ యొక్క ఆదిపురుష సినిమా చూసి ఎంతగానో అనుభూతిని చెందాను అంటూ ఇంత మంచి వ్యాఖ్యలు చేయడం ఎంతగానో వైరల్గా మారుతుందని చెప్పాలి అయితే మరి అసలు విషయాలు ఏంటంటే ప్రభాస్ రాఘవ రాముడిగా కృతి సనన్ సీతాదేవిగా సైఫ్ అలీ రావణుడిగా దేవదత్త హనుమంతుడిగా ఎంతో అద్భుతంగా ప్రాతిష్టాత్మకంగా రూపుదిద్దిన పిరియాడికల్ మూవీ ఆది పురుష ఈ మూవీని మాత్రం బాలీవుడ్ దర్శకుడు ఓం రావు ఎంతో ప్రాతిష్టాత్మకంగా తెరకెక్కించి అందరి మననాలను పొందుతూ ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రతి ఒక్క సినీ ప్రముఖులు అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో వెయిట్ చేశారు మరి ఏటకెళ్ళగి ఈ సినిమా మాత్రం జూన్ పదహారవ తేదీన అనగా నిన్న ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది అయితే మరి ఈ సినిమా విడుదలైందని తెలుసుకున్న నాగబాబు గారు వెంటనే థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని వీక్షించి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట అది మాత్రమే కాకుండా సినిమా వీక్షించిన అనంతరం బయటికి వస్తూ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఇక అంటే ప్రభాస్ యొక్క ఈ ఆది ట్రైలర్ చూసినప్పుడే నేను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఈ ట్రైలర్లో ప్రభాస్ లుక్స్ కానీ అలాగే సీతాదేవి యొక్క అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ అలాగే హనుమంతుడు రావణుడు ఈ పాత్రలన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అంటే నేను ఎంతగానో ఎదురు చూశాను ఎట్టకేలకి ఈ సినిమా ఇప్పుడు గ్రాండ్గా రిలీజ్ కావడం ఈ సినిమాను చూసి నేను ఇంతగా ఎంజాయ్ చేయడం ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే మరి ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేయడం మాత్రం ఎంతో అద్భుతంగా అనిపించింది ఈ అదృష్టం మాత్రం ప్రభాస్కి దక్కినందుకు నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాని చూసిన అంతసేపు కూడా రామాయణం నా కళ్ళ ముందే జరిగిందేమో అనిపించింది నిజంగా ఈ సినిమాలో ప్రభాస్ నటన మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ప్రభాస్ గురించి అలాగే ఆదిపురుష సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు నాగబాబు గారు ప్రస్తుతానికైతే నాగబాబు గారు చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి